దళిత అభ్యున్నతి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ ఫలాలు ప్రవేశపెడుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మండల దళిత సంఘం నేత కొమ్ము బాలయ్య అన్నారు. దళితులకు దళిత బంధు ఎక్సైజ్ లో రిజర్వేషన్ కల్పించడాన్ని హర్షిస్తున్నామని తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి దళిత నేతలు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అట్టడుగు స్థాయిలో ఉన్న దళితులు ఉన్నత స్థాయికి ఎదగడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతున్న సీఎంతో పాటు మంత్రి కేటీఆర్లను విమర్శిస్తే సహించబోమని కాంగ్రెస్ భాజపా పార్టీ నేతలను హెచ్చరించారు. అవసరమైతే ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తూ తమ గొప్పతనాన్ని చాటుకోవాలన్నారు. అంతేకాకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం అనవసరంగా మనోభావాలు కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే దళితులు ఊరుకోబోమన్నారు. గతంలో పాలించిన పార్టీలు ఏ ఒక్కనాడు కూడా దళితులను పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్న తెరాస పార్టీని విమర్శిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కేసీఆర్ కు దళితులు ఎప్పుడు అండగా ఉంటారని, రానున్న 20 సంవత్సరాల పాటు సీఎంగా కేసీఆర్ కొనసాగుతారని వెల్లడించారు. బాధలన్నీ కూడా చూసినటువంటి నాయకుడు, ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని నలుమూలలు ఉన్నటువంటి 10 జిల్లాలు కూడా అప్పుడు పాత జిల్లాలను తిరిగి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయని తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి మరి దాని ప్రకారం ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతుండు. మరి అందులో భాగంగా ఇలా కేసీఆర్ గారు దళితుల పక్షపాతిగా మెదులుకుంటూ ఇలా దళితులు మరి ఇంతకు ముందు ఎన్నో ప్రభుత్వాలు పరిపాలన చేసినాయి, మరి ఏ ప్రభుత్వం కూడా ఇలా దళితులను పట్టించుకున్న పాపన లేదు. ఎందుకంటే గ్రామానికి ఊరు బయట ఉండి ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఏనాడు కూడా పట్టించుకోలే. ఇలా గౌరవ కేసీఆర్ గారు మరి గొప్ప ఆలోచన చేసి మరి అన్ని వర్గాలు కూడా దళితులను దగ్గర తీయాలి, దళితులను అన్ని రంగాల అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఇలా కాంగ్రెస్ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు వీళ్ళు కాదు, ఆ కాలం నాడు నా పార్టీ వాళ్ళకే చేస్తారని మాట ఇచ్చిన మీరు ఇలా ప్రతి కుటుంబంలో తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డకు వర్తించాలని చెప్పి పథకాలు ముందుకు తీసుకుపోయిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ రోజు దళిత బంధుకి ఇచ్చిన దానికి నిజంగా మా ముస్తాబాద్ దళిత నాయకులందరి తరఫున నేను వారికి పాదాభివందనం చేస్తున్నాను.